हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इप्पुडु मीरु चूस्तुन्नदी चूडंडी, इलांटी नेक्स वस्तायी कदा, ई राउंड्स उन्नायी चूडंडी, दीनिकि एला नीट्गा तिप्पि वेस्ते मनं नीट्गा वस्तुंदी अने दानि गुरिंचि चाला डीटेल्गा ई वीडियो उंटुंदन्नमाट। दीनि लोपल मनं क्यान्वास् कूडा इस्तां, अदि एला చూడండి, ఇది ఇది వచ్చేసి మనకి ఇలా ఈ నెక్ ఎంత అయితే ఉంది దానికన్నా కొంచెం ఎక్కువ పెద్దగా కట్ చేసుకొని ఇలా దీనికి ప్రెస్తోని అతికిచ్చేసేయాలి అండి. ఇదిగోండి, ఇలాగా ఈ నెక్ ఫినిషింగ్ నీట్గా ఎలా వస్తుంది అనే దాని గురించి డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. చాలా చిన్న వీడియో, పూర్తి వరకు చూసి నేర్చుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి, ఈ లైనింగ్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ మనం అతికిచ్చిన క్యాన్వాస్ ఇక్కడ కింది సైడ్ పెట్టేసి దీనికి కుట్టడానికి ఈ కచ్చక పెడతాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ కచ్చక దగ్గర నుంచి నీట్గా సెంటర్ పెట్టుకొని మనం ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఈ ఈ డాట్ వేసినారు చూడండి, అది ఎందుకు అంటే ఒకవేళ ఈ ఒరిజినల్ కొంచెం నెక్ బ్రాడ్ ఉంటే దీనికి ఇలా దగ్గర చేయడానికి డాట్ వేసినారు అన్నమాట. ఒకవేళ ఈ నెక్ దగ్గర ఉంటే దీనికి డాట్ వస్తుంది, అప్పుడు మనం అలా డాట్ పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అన్నమాట. మనకి ఎంత కావాలి అక్కడ వరకు చూడండి, ఇది ఇలా పెట్టేసి వర్క్ ఉల్టా ఉంది చూడండి. వర్క్ సీదా అనేది మనకి ఇటు సైడ్ ఉంది, ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మిషన్కి ఇలా సింగిల్ పాదం పెట్టుకోవాలి అండి. ఒక పాయింట్ మందం, ఇలా ఒక పాయింట్ మందం నీట్గా కొంచెం దూరం నుంచే కుట్టు రావాలి అండి. చాలా దగ్గర నుంచి కూడా రావద్దు, దానికి మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి ఫస్టే దీనికి. ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర నీట్గా ఇలా చూడండి, ఎంత ఈ పాయింట్ దగ్గర నీట్గా ఇలా తిప్పేసుకుని ఉండాలి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది టెన్షన్ కొంచెం లేపుతూ కుట్టాలి అండి. ఇలాంటివి డిజైన్స్ వస్తే మగ్గం వర్క్ది షేప్స్ వస్తాయి కదా, కట్ వర్క్స్ అవి అన్నీ వస్తాయి కదా, వీటికి సేమ్ ఇలాగే కొంచెం టెన్షన్ లేపుతూ కుట్టాలి అన్నమాట. చూడండి ఇలాగా, చూడండి మొత్తం చూపిస్తే ఇది కుట్టు, ఇది ఒకటి మంచిగా చూసుకోండి ఇక్కడ ఇలాగా. ఇదిగోండి ఇలాగా ఈ మొత్తం కుట్టు వేయడం చూపిస్తే వీడియో చాలా పెద్దగా రెడీ అవుతుందండి. సేమ్ నేను చూపించినలా మొత్తం వేసేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి కూడా ఇక్కడ ఈ లాస్ట్ వరకు కుట్టు తీసి రఫ్ చేసుకొని కుట్టు తీసేసుకోవాలి. ఇందాక ఏమందంటే నేను వీడియో తీస్తానే ఉన్నాను అనుకుంటున్నాను, వీడియో రాలేదన్నమాట. అది దానివల్ల ఇది మొత్తం ఫోల్డ్ చేసి కూడా చూపించినానమాట, సీదా చేసి తిప్పి చూపించినండే, వీడియో రాలేదు కాబట్టి. ఇదిగోండి ఇలా మళ్ళీ చూపిస్తున్నాను, ఇది ఇలా కటింగ్ లాస్ట్ వరకు కుట్టు వేసుకొని ఇలా కట్ పెట్టుకోవాలి అండి. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షేప్ దగ్గర ఇలా ఒక్కొక్క కట్ పెట్టుకోవాలి అన్నమాట. నీట్గా కట్ పెట్టుకొని తిప్పాలి దీనికి. చూడండి తిప్పేది ఎలా అంటే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి జర్దోజీ వర్క్ ఉంది కదా, దీనికి నార్మల్గా ఐరన్ చేయడానికి రాదు అండి. ఒకవేళ చేసినా మీరు స్పంజ్ పెట్టి చెయ్యండి. నా వీడియోస్లో అది వర్క్ బ్లౌజ్కి ఐరన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక వీడియో ఉందన్నమాట, మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వర్క్ బ్లౌజ్కి ఐరన్ అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం నీట్గా అర్థమవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇది అయితే ఇప్పుడు నేను నార్మల్గా తిప్పేసి ఇలా చూపిస్తున్నానమాట మీకు నీట్గా ఎలా ఉంటుంది అని. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్స్ వచ్చేస్తాయండి. ఆ పాయింట్ కొంచెం సూదితో లోపల చేస్తే వెళ్ళిపోతాయి నీట్గా. మనం కొంచెం ఒక పాయింట్ దూరం నుంచి కుడితేనే ఇది నీట్గా వస్తుందండి. చాలా దగ్గర నుంచి కుట్టు వేస్తే నీట్గా రాదు అన్నమాట. ఇది మొత్తం ఈ వర్క్ అనేది లాస్ట్ థ్రెడ్ ఉంది కదా ఫోల్డ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఒక పాయింట్ దూరం నుంచి మీరు కుట్టు వేసుకోండి. చూడండి దీనికి వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఇంకా హ్యాండ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి అన్నమాట. ఈ వర్క్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనకి, ఇది ఇదిగోండి ఇదిగోండి ఇలా ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్, హ్యాండ్స్ కూడా సేమ్ ఈ కట్సే ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్.